హలో, నేను ప్రతీష్. నా మొదటి వీడియోకు మీరందరూ ఇచ్చిన రెస్పాన్స్కు నా థ్యాంక్స్. నేను డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ని కాదు, నేను ఫిజిక్స్ ప్రొఫెసర్ని. ఇది మెడికల్ అడ్వైస్ అని మాత్రం అనుకోవద్దు, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్. ఇంతకుముందు ఒక టెస్ట్ చేసిన తర్వాత సుమారుగా 2 రోజులు పట్టేది రిజల్ట్ రావడానికి. కొత్తగా యాబెట్ అనే సంస్థ ఈ పరికరం కనిపెట్టింది. ఇది టెస్ట్ చేసిన 5 నిమిషాల నుంచి 15 నిమిషాల్లోపు మీకు ఉందా లేదా తెలియపోతుంది, చాలా తొందరగా తెలియపోతుంది. ఇది ప్రస్తుతం యుఎస్లో ఉంది, మన ఇండియాలో లేదు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ లేకపోతే మీలో మీరు చూస్తున్న వాళ్ళ ఎవరన్నా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఉంటే యాబెట్ సంస్థను కాంటాక్ట్ చేయండి. ఇది ఇలా ఉంటుంది, వాళ్ళు ఇస్తారేమో తెలియదు, ఎందుకంటే మరి మన ప్రయత్నం మనం చేద్దాం. యాబెట్ సంస్థ స్పెల్లింగ్ వచ్చి ABBOTT అని ఉంది. ఎన్బీసీ న్యూస్ వాళ్ళు ఇచ్చారు ఈ డేటా, అది చాలా సంతోషమైన విషయం. ఈ వీడియోను చాలా సాధారణమైన ఒక ఉదాహరణ ఉపయోగించి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలో చెప్తాను. ఇది నేను ఇక్కడ వాడే బైక్. ఇక్కడ బైక్ అంటాం, అక్కడ సైకిల్ అంటాం. దీనిపైన కూర్చొని తొక్కాలి అంటే, తొక్కి ముందుకు కదలాలి అంటే 2 చక్రాలు చాలా అవసరం. ముందు చక్రం తీసేస్తే దీనిపైన కూర్చొని తొక్కాలంటే చాలా కష్టం, ముందుకు కదలదు. అదే వెనుక చక్రం కూడా తీసేస్తే దీన్ని సైకిలే అనం. ప్రస్తుత పరిస్థితుల్లో మన జీవితం కూడా సైకిల్ లాంటిదే. ముందు చక్రం బాధ్యత, వెనుక చక్రం ధైర్యం. బాధ్యత లేకపోయినా ధైర్యం లేకపోయినా ముందుకు నడవాలంటే చాలా కష్టం. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, డోంట్ ప్యానిక్, భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా ఉండాలి, ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు. ఈ నా దగ్గర ఈ 2 వారాల్లో జరిగిన కొన్ని అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి, అవి మీకు కొద్దిసేపట్లో చూపిస్తాను. అది చూపించడానికి ముందు బాధ్యత ఎంత అవసరమో, మనందరికీ బాధ్యత ఎంత అవసరమో చెప్తాను. మనలో కొంతమంది నాకు రాదులే, వస్తే చూసుకుంటాను అంటే ఏం చేస్తారు, హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన తెలుగు వాళ్ళల్లో చాలా తెలివైన డాక్టర్లు ఉన్నారు. చాలా తెలివైన డాక్టర్, చాలా తెలివైన వారే కాదు, చాలా కష్టపడే డాక్టర్లు ఉన్నారు, అధికారులు. అది కాకుండా ఇప్పటి ఈ రోజుల్లో డాక్టర్లు, పోలీస్ సిబ్బంది, వైద్య బృందం, ఇంకా రోడ్లు క్లీన్ చేసేవాళ్ళు, ఇంకా ప్రతి ఒక్కరూ చాలా చాలా కష్టపడుతున్నారు. ఎంత తెలివైన వారైనా, ఎంత కష్టపడేవారైనా, ఎంతమందికి వాళ్ళు సేవ చేయగలరు అనే దానికి ఒక లిమిట్ ఉంటుంది. ప్రతి హాస్పిటల్కు ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటితే ఎవరినైనా కాపాడడం కష్టం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన ఇంట్లో ఒక అమ్మా నాన్న, ఇద్దరు పిల్లలు, ఒక భార్యాభర్త ఉన్నారనుకోండి. ఒకరోజు రాత్రి భోజనానికి కూర్చున్నప్పుడు 6 మందికి భోజనం చేసుకుంటారు. ఉన్నట్టుండిగా ఒక 4 వచ్చారనుకోండి ఎక్స్ట్రాగా, పర్వాలేదు, అనుకోకుండా వచ్చినా చేసి పెడతారు. అదే 10 మంది వస్తే ఏమో కష్టపడి అందరూ కలిసి 10 మందికి పెట్టగలరు, ఉంటే స్తోమత ఉంటే. 20 మంది వస్తే, 50 మంది వస్తే, ఒకేరోజు 100 మంది వస్తే తట్టుకోగలరా? హాస్పిటల్స్ కూడా అంతే కదా. మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, మన జనాభా ఎంత. మనం బాధ్యతగా లేకుండా ఎలా పడితే అలా తిరిగి ఈ వ్యాధి తెచ్చుకొని మన అమ్మా నాన్నలు, మన అవ్వాతాతలకు ఇంకా ప్రమాదం. వీళ్ళందరికీ అంటిస్తే వాళ్ళందరినీ ఎవరు చూస్తారు? హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు అందరికీ ఒకేసారి వచ్చి ఈ 2 వారాల్లో అందరూ హాస్పిటల్కి వెళ్ళిపోతే హాస్పిటల్ ఎలా తట్టుకోగలవు? తట్టుకోలేవు కదా. అందుకే బాధ్యత మనకు చాలా అవసరం. దీన్ని ఇంగ్లీష్లో ఫ్లాటనింగ్ ద కర్వ్ అంటారు. ఫ్లాటనింగ్ ద కర్వ్, ఈ డాటెడ్ లైన్, ఈ డాటెడ్ లైన్ ఉంది చూసారా, ఇది హాస్పిటల్ లిమిట్.
ఈ హాస్పిటల్ లిమిట్ ఇంతకు మించి పేషెంట్లు వస్తే తట్టుకోలేదు, హాస్పిటల్ తట్టుకోలేదు, వాళ్ళకు సర్వీసెస్ ప్రొవైడ్ చేయలేదు. చాలా కష్టం, అందుటికన్నా ఎక్కువ అయిపోతున్నారు. అది అలా కాకుండా మనం ఇచ్చే మనం వెళ్ళే పేషెంట్స్ తక్కువగా ఉన్నారనుకోండి, హాస్పిటల్ లిమిట్ కన్నా తక్కువగా ఉన్నారనుకోండి, వాళ్ళను హాస్పిటల్స్ కాపాడగలం. అందుకే ఫ్లాట్నింగ్ ద కర్వ్ అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. హాస్పిటల్స్కి వాళ్ళ స్తోమతకు మించి పేషెంట్స్ వెళ్తే తట్టుకోలేము కదా, అందుకని ఆ బాధ్యత అనేది చాలా అవసరం. అది కాకుండా వెంటిలేటర్స్, ఒక్కసారి చాలా తీవ్రంగా ఈ వ్యాధి తీవ్రమైతే ఊపిరాడడం కష్టమవుతుంది కాబట్టి వాళ్లకు వెంటిలేటర్ పెడతారు. వెంటిలేటర్ అంటే ఇలా ఉంటుంది, అది నోట్లో నుంచి గొంతులోకి వెళ్ళి లంగ్స్లోకి వెళ్తుంది. ఈ వెంటిలేటర్ను ఉపయోగించి కృత్రిమంగా మనకు శ్వాస వచ్చేటట్టుగా చేస్తారు. ఇలాంటి వెంటిలేటర్స్ మన దేశంలో ఎన్ని ఉన్నాయి, మన దేశ జనాభా ఎంత, మన దేశంలో ఇలాంటి వెంటిలేటర్స్ ఎన్ని ఉన్నాయి? ద హిందూ ఏప్రిల్ 1వ తేదీ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఇదేం చెప్తోంది అంటే, ఈ ఆర్టికల్ ప్రకారం మన దేశంలో ప్రస్తుతం 40,000 వెంటిలేటర్స్ ఉన్నాయట. 40,000 వెంటిలేటర్స్ ఉన్నాయి, పనిచేస్తున్న వెంటిలేటర్స్ 40,000. ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు కాబట్టి ప్రతి నెల 50,000 ప్రొడ్యూస్ చేస్తున్నారు, తయారు చేస్తున్నారు, మంచి న్యూసే. కానీ ప్రస్తుతం ఉన్నది 40,000. 40,000కు మించి అంటే మన ప్రస్తుత పరిస్థితి బాగానే ఉంది, కానీ మన ఇండియా పరిస్థితి ఇప్పుడు యుఎస్లో జరుగుతున్నట్టుగా లేదా ఇటలీ ఇలాంటి దేశాల్లో జరుగుతున్నట్టుగా అన్ని కేసులు వచ్చేస్తే మన దేశం మన పరిస్థితులను బట్టి, ఎందుకంటే మనం చాలా దగ్గరగా ఉంటాం, మన కుటుంబ బాంధవ్యాలు ఇవి ఎక్కువ కాబట్టి మనం అందరం దగ్గరగా ఉంటాం కాబట్టి, ఇక్కడలాగా అందరూ దూరంగా ఉండం కాబట్టి తొందరగా వ్యాపించేస్తుంది. తొందరగా వ్యాపించేస్తే కష్టం కదా, ఉండవి 40,000 వెంటిలేటర్లు. ఆ పరిస్థితికి రాకూడదు అని అనుకుందాం, ఆ పరిస్థితి మనకు రాకూడదు అని వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే మనందరం బాధ్యతగా ఉండాలి. నేను నిన్న ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఇలాంటి టెస్టింగ్ ఎవరికన్నా ఉంది అని భయం అయితే ఏం చేయాలి, అందరికీ మీకు తెలిసే ఉంటుంది, 104కి కాల్ చేయండి అని. అలా కాకుండా టెస్టింగ్ ఫెసిలిటీస్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ పెట్టారు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో, ఇది ఈ చోట్ల టెస్టింగ్ చేస్తుంటారు. మీరు జనరల్గా చేయాల్సింది 104కు కాల్ చేస్తే అన్నీ వాళ్ళే చూసుకుంటారు, కాకపోతే మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇది కాకినాడ, విజయవాడ, గుంటూరు, అనంతపూర్, కడప, తిరుపతి ఈ ఊళ్ళల్లో టెస్టింగ్ సర్వీసెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో టెస్టింగ్ సర్వీసెస్, మీరు వీటికి ఏం ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, 104కు ఫోన్ చేస్తే సరిపోతుంది. కాకపోతే హైదరాబాద్, బేగంపేట్, సికింద్రాబాద్, నారాయణగూడ, నిమ్స్, గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఇంకా ఒక 8 ప్రైవేట్ హాస్పిటల్స్, అపోలో, విమ్ఠా, ప్యాత్ కేర్, మెడ్సిస్, యశోద, ఈ హాస్పిటల్స్లో టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అని తెలిసింది. నేను ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఈ రెండిట్లో ఈ డేటా తీసుకున్నాను. అదే కాకుండా ఐసోలేషన్ ఫెసిలిటీస్, అంటే ఎవరికన్నా వస్తే వాళ్ళను దూరంగా ఉంచాలి కాబట్టి ఐసోలేషన్ ఫెసిలిటీస్, ఇవి తెలంగాణలో ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. అగైన్ మీరేమి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీ కూర్చుని ఇవన్నీ ఉన్నాయి, మీరు దగ్గరగానే ఉన్నాయి, భయపడాల్సిన పని లేదని చూపిస్తున్నాను. మీకు ఉంది అనిపిస్తే మీరు చేయాల్సింది 104కి ఫోన్ చేయడం. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలోన ఈ ఐసోలేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి అని విన్నాను. ఇవి వాటి ఫోన్ నంబర్స్ ప్రతి జిల్లాకు ఆంధ్రప్రదేశ్లో. ఈ డేటా ఫార్వర్డ్ చేయండి తెలియని వాళ్ళకు, ఈ పాటికే మన న్యూస్ ఛానల్స్లోన అన్నిట్లోన చెప్పే ఉంటారు. ఒకవేళ తెలియని వాళ్ళ కోసం ఈ డేటా చూపిస్తున్నాను, ఫోన్ నెంబర్లు ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయనేది చూసుకోండి. డోంట్ ప్యానిక్, భయపడాల్సిన పని లేదు,
ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా భారత ప్రభుత్వం ఆమోదపరిచిన హైడ్రాక్సిక్లోరోక్విన్, అజిత్రోమైసిన్ ఈ రెండు ఈ మధ్య ఈ లాస్ట్ 10 రోజుల్లో ఏమన్నా కొత్తగా అడ్వాన్స్మెంట్స్ జరిగాయా అంటే, ఒకటి ఎఫికసీ ఆఫ్ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇన్ పేషెంట్స్ విత్ కోవిడ్-19. ఇది ఇందులో 62 మంది పేషెంట్స్కి టెస్ట్ చేస్తే సుమారుగా 80% మందికి బాగైపోయింది. అది ఒక కొత్త న్యూస్. తర్వాత యుఎస్ ప్రభుత్వం ఎఫ్డిఏ ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇది ఎఫ్డిఏ అప్రూవ్స్ యాంటీ మలేరియల్ డ్రగ్స్ క్లోరోక్విన్ అండ్ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఫర్ ఎమర్జెన్సీ కరోనా వైరస్ ట్రీట్మెంట్. ఎమర్జెన్సీ కరోనా వైరస్ ట్రీట్మెంట్కు యుఎస్ ప్రభుత్వం ఎఫ్డిఏ కూడా ఆమోద ముద్ర వేసింది. ఎప్పుడు? March 30 అప్డేట్ అయింది ఇది. నెక్స్ట్, న్యూయార్క్ సిటీలో ఆల్రెడీ 1100 మందికి ఈ మెడిసిన్ ఇస్తున్నారు. ఇంతవరకు ఏ ప్రాబ్లమ్స్ లేదు, బాగానే జరుగుతున్నాయి. బాగా జరుగుతున్నాయి కాబట్టి ఇంకొక 400 మందికి యాడ్ చేసి మొత్తం 1500 మందికి ఇస్తూ టెస్ట్ చేస్తున్నారు హైడ్రాక్సిక్లోరోక్విన్, అంతేకాకుండా అజిత్రోమైసిన్ రెండు కలిపి. అంతేకాకుండా April 2 న్యూయార్క్ పోస్ట్ ఒక సర్వే చేసింది. ఏమని, 30 దేశాల్లోని 6227 ఫిజీషియన్స్ డాక్టర్లను సర్వే చేస్తే వాళ్ళలో 80% ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ మోస్ట్ ఎఫెక్టివ్ థెరపీ అని నిర్ధారించారు. వాళ్ళంతా ఆమోద ముద్ర వేశారు. అంతేకాకుండా స్పెయిన్లో 72% స్పెయిన్లో ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ ట్రీట్మెంట్గా వాడుతున్నారు. అది చాలా మంచి విషయం. కానీ ఇది ఎంత మంచి విషయమైనా కూడా ముందు చెప్పినట్టుగా సొంత వైద్యం చేసుకోవద్దండి, ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే అరిజోనాలో రీసెంట్గా ఒక అతను హైడ్రాక్సిక్లోరోక్విన్ క్లోరోక్విన్ అని పేరు కనిపించగానే ఫిష్ ట్యాంక్ని క్లీన్ చేసి తన సొంతంగా తిని చనిపోయాడు. తన భార్య ICUలో ఉంది. కాబట్టి సొంత వైద్యం చేసుకోదండి, ప్లీజ్ డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళి సంప్రదించండి. గుడ్ న్యూస్ చాలా ఉంది, చాలా వస్తుంది. కాకపోతే మనం బాధ్యతగా కూడా ఉండాలి, భయపడాల్సిన అవసరం లేదు. బాధ్యతగా ఉంటే భయపడాల్సిన పని లేదు. బాయ్.